రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఈ నెల పూర్తి జీతం చెల్లించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించారు రాష్ట్ర ఆదాయ పరిస్థితి కొద్దిగా మెరుగుపడినందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు ఈ నెల పూర్తి వేతనం చెల్లించాలని ఆయన అధికారులను ఆదేశించారు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి లాక్ డౌన్ విధించడంతో రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయింది కేంద్రం నుంచి సహాయం అందలేదు ఉన్న కొద్దిపాటి వనరులతోనే కోవిడ్ నివారణ చర్యలు చేపట్టడం వలస కూలీలను ఆదుకోవడం పేద ప్రజలకు ఉచిత బియ్యం పంపిణీ చేయడం వంటివి చేపట్టాల్సి వచ్చింది అదే సమయంలో రాష్ట్ర రైతాంగానికి అండగా నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో కొంత కష్టమైనప్పటికీ ఉద్యోగుల వేతనాలలో కొంత మొత్తం చెల్లించకుండా వాయిదా వేశారు పరిస్థితులు కుదుట తర్వాత తరువాత ఇస్తామని తెలిపారు సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉద్యోగులు స్వాగతించారు ముఖ్యమంత్రి మాటపై నమ్మకం ఉంచారు ఉద్యోగులు పెన్షనర్లకు మార్చి ఏప్రిల్ మే నెల వేతనంలో కొంత మేరకు కోత విధించారు ప్రస్తుత పరిస్థితుల్లో ఆదాయం కొద్దిగా పెరుగుతున్నది దీంతో జూన్ నెల వేతనం పూర్తిగా ఇవ్వాలని సీఎం నిర్ణయించారు ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్ నిర్ణయంపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్ రెడ్డి రగవత్తం రెడ్డి హర్షం వ్యక్తం చేశారు నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి అప్డేట్స్ ని మిస్ అవ్వకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ Facebook Google Plus Twitter Instagram ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ